ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో రోమన్ క్యాథలిక్ యూత్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెవరెండ్ ఫాదర్ పి జోసెఫ్ మాట్లాడుతూ, క్రిస్మస్ పండుగ సందర్భంగా రోమన్ క్యాథలిక్ యూత్ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో క్రిస్మస్ నృత్య పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో విజేతలకు మొదటి బహుమతి 10,000 రూపాయలు, రెండవ బహుమతి 5,000 రూపాయలు అందజేయనున్నారు. ఒంగోలు మండల పరిధిలోని క్రైస్తవ సంఘాలు, చర్చిలు, నృత్య అకాడమీలు, వివిధ సంఘాల వారి కార్యక్రమంలో పాల్గొనవచ్చని అన్నారు. కార్యక్రమంలో ఫాదర్ హృదయరాజ్, ఎంఎల్ ఆంటోనీరాజ్, యూత్ ప్రెసిడెంట్ బాలు తదితరులు పాల్గొన్నారు. మన క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా కార్యక్రమాలు చాలా నిర్వహిస్తుంటారు అన్ని చర్చిల్లో. మరి ఈ సంవత్సరం మా నీలంపాలెం నుంచి మన ఆర్సిఎం సంస్థ సందర్భంగా కొత్తగా యూత్ వారు ఏర్పాటై ఉన్నారు. వారి యొక్క ఉత్సాహంతో మన యూత్ డైరెక్టర్ ఫాదర్ ఎంఎల్ అంతోని స్వామి, గౌరవనీయులు గురుశ్రీ, మా డీజీఎం కూడా వారే. వారు ప్రోత్సాహం వలన వారు ఏదో ఒక కార్యం సాధించాలి, చేయండి, మీరు ముందుకెళ్ళండి అని చెప్పి వాళ్ళు ప్రోత్సహించడంతో మరి బాలు ప్రెసిడెంట్ గారు ఈ సంవత్సరం ఆటల పోటీలు నిర్వహించాలి క్రిస్మస్ పండుగ సందర్భంగా అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంతలోకి తిరిగి చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని వారు కృషి చేస్తున్నారు. ఈ వివరాలను వారే మనకు ఎక్స్ప్లెయిన్ చేయవలసి. దీనికి ఎటువంటి ప్రవేశ రుసుము లేదు. ఫస్ట్ ప్రైజ్ ఏమో 10,000, సెకండ్ ప్రైజ్ 5,000, థర్డ్ ప్రైజ్ 3,000. ఈ పోటీల్లో పాల్గొనవలసిన వాళ్ళు వాళ్ళ యొక్క నిబంధనలు, దాంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఫస్ట్ది ఒంగోలు నగరం లేకపోతే ఒంగోలు మండలం, ఈ రెండు పరిధిలోని ఏ క్రైస్తవ సంఘాలైనా, ఏ చర్చ్ అయినా, ఎటువంటి డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ అయినా, వివిధ సంఘాల వారు ఎవరైనా పాల్గొనవచ్చు ఈ కాంపిటీషన్లో. ఈ కాంపిటీషన్ పెట్టిన కాన్సెప్ట్ క్రిస్మస్ గురించి. ఈ క్రిస్మస్ అనేది క్రిస్మస్ గీతములు అంటే ఓన్లీ క్రిస్మస్ డ్యాన్సులు, క్రిస్మస్ డ్యాన్సే, ఆ పాటను కూడా క్రిస్మస్ సాంగ్నే ఎంపిక చేసుకోవాలి. ఇద్దరు జడ్జెస్ ఉంటారు, ముందు వాళ్ళు మార్క్స్ ఇస్తారు. ఈ పోటీలో పాల్గొనే ప్రతి ఒక్క ఎవరైనా కానీ, ఏ ఇన్స్టిట్యూషన్ అయినా, ఏ సంస్థ అయినా కానీ, డిసెంబర్ 15వ తేదీ లోపు నేను ఆ నెంబర్ ఇచ్చాను ఈ పాంప్లెట్లో, ఆ నెంబర్కి ఫోన్ చేసి తమ ఎంట్రీలు నమోదు చేసుకోండి. 15 లోపు పాల్గొనేది వాళ్ళ వయసు 12 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్, వాళ్ళు ఎవరైనా పాల్గొనవచ్చు. ఆ గ్రూప్కి 10 మెంబర్స్ మించి ఎక్కువ ఉండకూడదు, ఆ గ్రూప్ 10 లోపే ఉండాలి. ప్రాంగణ ముందు నృత్య క్రిస్మస్ నృత్య పోటీలు జరుగుతున్నారు. కాబట్టి ఈ నృత్యం అనేది దేవుడిచ్చినటువంటి ఒక కళ, ఒక మాట కానీ, ఒక పాట కానీ, ఒక డ్యాన్స్ కానీ, ఈ కళలన్నింటినీ దేవుడే ప్రసాదించాడు. కరుణామయుడైనటువంటి యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని స్మరించుకొని, అయ్యా నువ్వు నాకు నేర్పించినటువంటి, నాకు ఇచ్చినటువంటి యొక్క నృత్యాన్ని నేను నీ మహిమ కోసము, మిమ్మల్ని గణపరచడానికి నేను ఈ యొక్క నృత్య ప్రదర్శనలు చేస్తున్నాను. కాబట్టి ఈ నృత్య ప్రదర్శనలో క్రైస్తవులందరూ పాల్గొనాల్సినదిగా ఆర్సిఎం యూత్ తరఫున మిస్టర్ బాలు మరియు వాళ్ళ బృందం వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. ప్రత్యేకంగా ఈ యొక్క క్రిస్మస్ వేడుకలలో నెల్లూరు పీఠాధిపతులు మహాఘనత వహించినటువంటి శ్రీశ్రీ మోసస్ తండ్రి గారి తరఫున, అదేవిధముగా యూత్ డైరెక్టర్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ అంతోని స్వామి తరఫున ఈ యొక్క ఒంగోలు ఈ టెక్నాలజీ ద్వారా పొందాలని అనుకుంటారు. నిజమైన సంతోషం క్రీస్తు నందే. మరి ఈ సంతోషాన్ని ఏ విధంగా ఈ యువతి యువకులు పంచుకోవాలని ఆలోచించి ఈ నృత్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కావున మొట్టమొదటిగా మా తండ్రి గారు మోసస్ డి ప్రకాశం గారికి, ఇక్కడ ఉన్నటువంటి విజయ్ గారికి, విచారణ గురువుకు, అదేవిధంగా యువతి యువకులను అభినందిస్తున్నాను ఇటువంటి ఆలోచన రావడం. నేను ఒక యువత డైరెక్టర్గా వారిని ఉత్తేజపరుస్తూ, ఇదిగో మీ వెనకాల నేను ఉన్నాను, చేయండి కార్యక్రమం చేయండి అని వారిని ఉత్సాహపరుస్తున్నాను. ఈ ఉత్సాహంలో వీళ్ళందరూ కూడా ఇదిగో క్రీస్తునందే ఆనందం ఉంది అనేటువంటి ఆ విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ నగరంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందించాలనేది మా ముఖ్య ధ్యేయం. కాబట్టి వీరిని అభినందిస్తూ